ఎన్టీఆర్ కోసం ఎంతమంది క్యూలో ఉన్నారంటే, ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ హీరో చాలా రోజులుగా ఆయన కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇంతకీ ఈ సినిమా మొదలు కాకపోవడం ఆయన అభిమానులను కొంత ఆగ్రహం వస్తుంది. అయితే పలువురు కారణాల వల్ల ఈ సినిమా మొదలు కాకపోవడం జరుగుతుంది అనే వివరణ చిత్ర బృందం ఇస్తుంది. కాగా ఆయనతో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న దర్శకుల జాబితాలలో రోజురోజుకి పెరుగుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఇద్దరు దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఒకడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయబోతుండగా, ఇంకొక బుచ్చిబాబు దర్శకత్వంలో కూడా ఆయన మరో సినిమా చేయబోతున్నాడు. ఆ విధంగా ఈ మూడు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ తర్వాత మరికొంతమంది దర్శకుల కథలు వినడం విశేషం. వారిలో కొంతమంది బాలీవుడ్ చిత్ర బృందం దర్శకుడు కూడా ఉన్నారు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది పూర్తి చేసి ఆ తర్వాత వచ్చే ఏడాది మిగతా దర్శకులతో సినిమాలు చేసే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఏ రేంజ్లో రూపొంది భారీ విజయాలు అందుకుంటాయో చూడాలి. కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలను వచ్చే నెలలో మొదలు పెట్టడానికి సిద్ధమవుతుంది చిత్ర బృందం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా పాలిటికల్గా రూపొందుతుంది. వీరి కాంబినేషన్లో గతంలో వచ్చిన జనత గ్యారేజ్ సినిమా భారీ విజయాన్ని అందుకోగా, ఈ చిత్రం అంతకు మించి ఉండే విధంగా వారు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరి ఈ చిత్రం ద్వారా వరుసగా రెండు విజయాల్ని వీరు తమ ఖాతాల్లో వేసుకుంటారనేది చూడాలి.